ప్రతి ఒక్కరూ చాలా కన్వెన్షనల్గా ఇఫ్ యూ హ్యావ్ టు బీ ఇన్ పాలిటిక్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఛానల్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ న్యూస్ పేపర్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ వెల్త్. నాకు ఇవేం అవసరం లేదు అనిపించింది. దేనివల్ల అనిపించింది? బికాజ్ ఆఫ్ జ్ఞానం. ఈ జ్ఞానం ఏంటి? మీ చరిత్ర చదువుకున్నప్పుడు 3000 మంది వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ కొద్ది కొద్దిగా మనలోని అనైక్యతను చూసి ఎలా కబళించేస్తుందో, అది ఒక రాజ్యమే ఏర్పరిస్తే మళ్ళీ మనం బందీలు అయిపోయామని బాలగంగాధర తిలక్ లాంటి వాడు గ్రహించి, స్వరాజ్యం నా జన్మ హక్కు, నువ్వెవడెవరా ఇక్కడ ఉంటాను, గెట్ అవుట్ అంటే మీకు అర్థమైందా? ఒక్క నినాదం వెనక ఒక శతాబ్దం తాలూకు బాధ ఉంది. అట్లాగా మనకి బాధ ఉండి ఉండి మనం ఏం చేయాలి? మనం వీటన్నిటికీ ఈ బాధ అంతా చూసినా ఏమనిపిస్తుంది? ఓ, అంటే ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని తరమటానికి నెహ్రూ గారికి కానీ గాంధీ గారికి కానీ వీళ్ళెవ్వరికీ కూడా రవి అస్తమించని సామ్రాజ్యం. ఎక్కడ పొద్దు పొడిచినా అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యం. వాళ్ళ దగ్గర మీడియా వాళ్ళది, ఆ రోజున మిలిటరీ వాళ్ళది, పోలీస్ వాళ్ళది, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది. కానీ వీళ్ళు చాలా బలంగా పోరాడారు. ఒక్కరికి ఛానల్స్ లేవు మన జగన్లాగా, మన జగన్లాగా వార్తాపత్రికలు లేవు. బట్ దే ఫాట్ అగెయిన్స్ట్ ఇట్. ఏం సూచిస్తుంది ఈ నాలెడ్జ్ వల్ల అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఛానల్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పబ్లికేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెల్త్, ధైర్యం ఉన్నవాడు పోరాటం చేస్తే బ్రిటిష్ లాంటోడే పారిపోయినప్పుడు జగన్ అనేవాడు ఎంత, నాకు ఇంతే ధైర్యం. ఓకే, నాకు మనం అనుకుందాం జగన్ అనే వ్యక్తి నాకేమైనా శత్రువా? నాకు శత్రువు కాదు అతను, అంత సీన్ కూడా లేదు నిజమే. ఐ అగ్రీ విత్ యూ. నిజంగా చెప్పాలంటే జగన్ అనే వ్యక్తి మీద నా పోరాటం కాదు, ఈ వ్యవస్థని పట్టి పీడిస్తున్న, ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్న ఈ జలగలు ఉంటాయి, ఆ జలగల మీద పోరాటం నాకు. ఈ కాలానికి జగన్ అనే జలగు వచ్చింది, అంతే తేడా. సో నాకు జగన్ అనేవాడు నాకు అసలు ఆండు, ప్రామిస్గా చెప్పాలి, జగన్ ఆండు. ఎందుకు ఆండో చెప్తా, నా పోరాటం పరివర్తన మీద, మార్పు మీద ఉంది. ఈరోజు ఈ జగన్ తీసేస్తాం, రేపొద్దున ఇంకో జగన్ వస్తాడు. ఓకే, ఈసారి పవన్ కళ్యాణ్ ఉంటాడు, ఒక 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఉండకపోతే అప్పుడు ఎవరు వస్తారు? కానీ ఎందుకంటే ఒక సమూహం తాలు ఎప్పుడు ఎరుకుతూ ఉంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఎరుకుతూ ఉంటే ఇది నా నేల నా హక్కు అని ఉంటే జగన్ అనేవాడు పుట్టడానికి భయపడతాడు. వాడు ఎక్కడ ఉంటాడు? మనలోనే ఉంటాడు. మనలోనే ఉంటారు వీళ్ళందరూ, బయటికి రారు. అండ్ ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే,